భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొడుభూముల పట్టాలకై అటవీశాఖ కార్యాలయం ముందు సిపిఐ నేతలు ధర్నా చేశారు. రేంజ్ అధికారి తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేసిన నాయకులు పేదలు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎర్ర జెండాలు చేతబోని పట్టణంలో ర్యాలీ నిర్వహించి అటవీశాఖ కార్యాలయం ముందు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు. దరఖాస్తులు వెంటనే పరిశీలన చేయాలి. దరఖాస్తులు వెంటనే పరిశీలన చేయాలి. పట్టాలు ఇటు రావు కదా, అరువులైన పేదలందరికీ పెన్షన్లు, అరువులైన పేదలందరికీ పెన్షన్లు, అరువులైన పేదలందరికీ గిరిజనపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే సిపిఐ 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది అన్ని చోట్ల ఈ కార్యక్రమంలో మీ సభ్యులకు ఎఫ్డిఎఫ్ గారికి అందరికి కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం చేస్తూ రేంజ్ ఆఫీసర్లకి అన్ని సెన్సెస్ అట్లాగే కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారికి మొత్తం అందరికి కూడా ఈ విలువ పత్రాలు ఎక్కడ అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి విన్నవేస్తున్నాం. ఇది దరఖాస్తు ఈ పోడు వ్యవసాయదారులు 3-4 దశాబ్దాల నుంచి సాగులో ఉన్నటువంటి ఈ పోడు వ్యవసాయదారులకి రక్షణ కల్పించమని, ఆర్వైఎఫ్ఆర్ మీరు క్లియరెన్స్ చేసే వరకు చేసిందా కూడా ఆ భూములకి అబ్జెక్షన్ పెట్టొద్దని చెప్పి వాళ్ళని యథావిధిగా కొనసాగనివ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా అసరాపేటలో కూడా మీకు ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మెంబర్ అవడం జరిగింది. సాగులో ఉన్న వాళ్ళని మీరు అబ్జెక్షన్ పెట్టొద్దు, వాళ్ళని కొనసాగించండి. ప్రభుత్వం ఒక పక్కన దరఖాస్తులు తీసుకుంది, ఒక పక్కన తయారు చేసి ఇట్లా మీ ఫారెస్ట్ అధికారులతో మళ్ళీ భూముల మీద దాడులు, పంటలను ధ్వంసం చేయటం, అట్లాగే కందకాలు తీయటం, ఇవన్నీ చర్యలు జరుగుతున్నాయి. అక్కడ ఎదురు నిలబడ్డోళ్ళకి అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తాం గిరిజల్ని, ఇవన్నిటి మీద కూడా మేము వ్యతిరేకంగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆందోళన కార్యక్రమం చేపట్టాం. దీన్ని ఈ బోర్డు సాగుదారుల పక్కన కడవరికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉండి పోరాడుతుంది. ఈ గిరిజన బలహీన వర్గాలు సాగు చేసుకుంటున్న జీవనాధారం వర్ష ఆధారంతో పంటలు పండించుకునేటువంటి ఈ గిరిజనులందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క విధానాలకు వ్యతిరేకంగా కూడా మేము వాళ్ళ మెడలు వంచైనా వీళ్ళకి హక్కులు సాధించేదానికి కమ్యూనిస్ట్ పార్టీ పనిచేద్దని చెప్పి తెలుపు.